మూవీ స్టోరీ 1172లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక రాజ్యాన్ని చూపిస్తారు. ఈ రాజ్యంలో అనేక తెగలు ఉన్నాయి. వీరి నాయకులను ఖాన్లు అని పిలుస్తారు. ఈ నాయకులకు ఒకరితో ఒకరికి పట్టం లేదు. దాని కారణంగా తరచుగా వీరి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మనకు ఇప్పుడు ఒక తెగను చూపిస్తారు. ఆ నాయకుడు తన 9 ఏళ్ల కొడుక్కి భార్యను వెతకడానికి బయలుదేరతాడు. అతని పేరు తెమూజిన్. రోజంతా ప్రయాణం చేసిన తర్వాత తెమూజిన్ తండ్రి తన స్నేహితుని వద్దకు వెళ్తాడు. అక్కడ తెమూజిన్ బోర్టే అనే అమ్మాయిని కలుస్తాడు. బోర్టే తెమూజిన్ ని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. తెమూజిన్ నేను భార్య కోసం ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆమె అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఆ రాత్రి తెమూజిన్ తండ్రి అతనితో నేను నీ కోసం ఒక ప్రసిద్ధ తెగకు చెందిన ఒక గొప్ప అమ్మాయి కోసం చూస్తున్నానని చెప్తాడు. తెమూజిన్ నా కోసం నేను ఒక అమ్మాయిని వెతుక్కుంటానని తండ్రితో చెప్తాడు. ఉదయం తెమూజిన్ తండ్రి తన స్నేహితుడి తెగకు చెందిన అమ్మాయిలందరినీ వరుసలో నిల్చోబెడతాడు. ఆ నిలబడిన అమ్మాయిల్లో బోర్టే కూడా ఉంటుంది. తెమూజిన్ బోర్టేను సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఒకరితో ఒకరు కలిసి జీవించగలరు. ఎందుకంటే ఇది వాళ్ల తెగ యొక్క ఆచారం. వెళుతున్నప్పుడు తెమూజిన్ బోర్టేకి ఒక లాకెట్ బహుమతిగా ఇస్తాడు. నేను త్వరలోనే నీ వద్దకు తిరిగి వస్తానని మనిద్దరం తప్పకుండా కలుస్తామని చెప్తాడు. ఇలా బోర్టేతో చెప్పి తెమూజిన్ తన తండ్రితో కలిసి బయలుదేరతాడు. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు విశ్రాంతి కోసం ఒక ప్రదేశంలో ఆగుతారు. అక్కడ వారు ఇంకో తెగ ఉండటాన్ని గమనిస్తారు. ఆ తెగకు చెందిన నాయకుడు తెమూజిన్ తండ్రికి పాలకప్పును పంపిస్తాడు. దీనికి అర్థం మేము మీతో స్నేహాన్ని కోరుకుంటున్నామని. దీనికి బదులుగా తెమూజిన్ తండ్రి కూడా అతనికి ఒక పాలకప్పును పంపిస్తాడు. తెమూజిన్ తండ్రి పాలకప్పును తాగబోయే ముందు అతని సహచరుడు చెప్తాడు వేరే ఎవరైనా ఈ పాలను తాగి పరిశీలిస్తే బాగుంటుందని. కానీ తెమూజిన్ తండ్రి అవతల తెగకు చెందిన నాయకుడిని నమ్మి పాలన మొత్తాన్ని తాగేస్తాడు. వారు అక్కడి నుండి కొంచెం దూరం ప్రయాణం చేశాక తెమూజిన్ తండ్రి గుర్రం మీద నుండి కింద పడి చనిపోతాడు. దీని అర్థం ఆ నాయకుడు ఆ పాలల్లో విషం కలిపాడు. తెమూజిన్ తండ్రి మరణం తర్వాత అతని మృతదేహాన్ని అక్కడే వదిలిపెట్టి గిరిజనులందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. వారి ప్రకారం వారు మనుగడ సాగించాలంటే వేరే ఏదైనా శక్తివంతమైన తెగలో భాగస్వామ్యం కావాలి. తెమూజిన్ తండ్రి మరణం తర్వాత తెమూజిన్ తండ్రికి విషం కలిపిన పాలను పంపిన తెగ నాయకుడు వాళ్ళందరినీ ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకువెళతాడు. వాళ్ళ జంతువులన్నింటినీ అతని నియంత్రణలో ఉంచుకుంటాడు. అప్పుడు తెమూజిన్ తల్లి కోపంతో ఆ వ్యక్తి వైపు చూస్తూ నువ్వు చేసేది ఏం బాగాలేదు. ఒకరోజు నా కొడుకు పెద్దవాడవుతాడు. అతను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాడు. నిన్ను చంపేస్తాడని అంటుంది. తెమూజిన్ తల్లి మాటలతో భయపడిన ఆ నాయకుడు తెమూజిన్ ని చంపేయాలనుకుంటాడు. కానీ వారి తెగల్లో ఒక ఆచారం ఉంది, స్త్రీలను పిల్లలను చంపకూడదని. ఈ కారణం చేత అతను తెమూజిన్ యొక్క ఎత్తును కొలుస్తాడు. తెమూజిన్ ఎత్తును కొలిసినప్పుడు అతను చాలా చిన్నపిల్లవాడుగానే ఉంటాడు. అతడు పిల్లాడని కన్ఫామ్ అయిన తర్వాత అతన్ని వదిలిపెడతారు. వచ్చే ఏడాది నిన్ను తెమూజిన్ చంపడానికి తప్పకుండా వస్తానని ఆ వ్యక్తి తెమూజిన్ తల్లితో చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. కాలం గడుస్తూ ఉంటుంది. శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో తెమూజిన్ దాక్కోవటానికి చోటు ఉండదు. తెమూజిన్ కి వాళ్ళ నాన్న మన దేవుళ్ళందరూ ఆ దూరంగా ఉన్న పర్వతాల్లో ఉన్నారు, మన కష్ట సమయాల్లో వాళ్ళు మనకి సహాయం చేస్తారన్న మాటలు గుర్తుకు వచ్చి ఆ పర్వతాల దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు తెమూజిన్ గడ్డ కట్టిన మంచునీటి మీద నడుస్తూ ఉండటం వల్ల నీళ్లలో పడిపోతాడు. ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితుల్లో పడతాడు. అప్పుడు అక్కడికి ఒక పిల్లవాడు వచ్చి తెమూజిన్ ని కాపాడతాడు. తెమూజిన్ అతనికి కృతజ్ఞతలు చెప్తాడు. తర్వాత ఆ పిల్లవాడు తెమూజిన్ ని అతని ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ తన తమ్ముడు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒక పాత్రలో తమ రక్తం కలిపి ఆ పాత్రను తెమూజిన్ కి ఇచ్చి ఈ పాలను తాగితే నువ్వు కూడా మా సోదరుడు అవుతావు అని చెప్తారు. దాంతో తెమూజిన్ ఆ పాలను తాగుతాడు. దాంతో వారు 3 సోదరులు అవుతారు. మరుసటి రోజు తెమూజిన్ కోసం వెతుకుతున్న వాళ్ళకి తెమూజిన్ దొరుకుతాడు. వాళ్ళు తీసుకువెళ్లి ఈసారి కూడా తెమూజిన్ ఎత్తుకొలుస్తారు. అతను ఇంకా చిన్నపిల్లవాడిగానే ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి తెమూజిన్ ని బందీగా తన దగ్గరే ఉంచుకొని తెమూజిన్ పెద్దయ్యాక చంపాలని నిర్ణయించుకుంటాడు. దాంతో ఆ వ్యక్తి తెమూజిన్ మెడలో ఒక చెక్క వేసి బందీగా ఉంచుకుంటాడు. ఈ తెగలో ఉన్న ఒక వ్యక్తి రోజు తెమూజిన్ కి ఆహారం తినిపించేవాడు. అలాగే తెమూజిన్ గాయాలకు మందు రాసేవాడు. ఒకరోజు బాగా వర్షం కురుస్తూ ఉంటుంది. దాంతో ప్రజలంతా గుడారాల్లోకి వెళ్లిపోతాడు. తెమూజిన్ కి రోజు ఆహారాన్ని తినిపించే వ్యక్తి ఇదే అదున్ గా భావించి తెమూజిన్ ని వదిలిపెట్టి ఇక్కడి నుంచి దూరంగా పారిపోమని చెప్తాడు. తెమూజిన్ తన మెడలో ఉన్న చెక్కలతోనే దూరంగా పారిపోతాడు. అలా పరిగెడుతూ అతను తన తండ్రి దూరంగా మన దేవుళ్ళు ఉంటారని చెప్పిన పర్వతానికి చేరుకుంటాడు. అక్కడ అతను ఒక తోడేల్ని చూడగానే తన మెడలో ఉన్న చెక్క విరిగిపోతుంది. ఇప్పుడు స్టోరీ మరికొంచెం
ముందుకు వెళ్తుంది. ఈసారి తెమోజిన్ పెద్దవాడవుతాడు. ఆ నాయకుడు మనుషులు ఇంకా తెమోజిన్ కోసం వెతుకుతూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు తెమోజిన్ కోసం వెతుకుతూనే ఉంటారు. వాళ్ళు తెమోజిన్ శత్రువులు. తెమోజిన్ ని వారు తరుముతూ ఉంటారు, అతను పరిగెడుతూ ఉంటారు. చివరికి వాళ్లకు వచ్చేసి తెమోజిన్ ని పట్టుకుంటారు. ఇప్పుడు తెమోజిన్ వయసు ఎత్తు రెండు పెరిగాయి కాబట్టి అతను చంపడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. తెమోజిన్ ని బంధించి వారు తమతో తీసుకెళ్లి అతని మెడలో మళ్లీ తిరిగి చెక్క వేస్తారు. ఆ నాయకుడు, నిన్ను చంపనని మాట ఇస్తున్నాను, నీ ప్రాణం కోసం నన్ను అడుక్కోమని తెమోజిన్ తో చెప్తాడు. నేను సంతోషంగా చనిపోతాను కానీ ఆ పని ఎప్పటికీ చేయనని అంటాడు తెమోజిన్. ఆ వ్యక్తి, ఓహో అయితే మంచిది, సరే నేను ఇప్పుడు నిన్ను చంపాలనుకుంటున్నాను, నిన్ను చిత్రహింసలు చేసి చంపుతానని అంటాడు. తర్వాత తెమోజిన్ ని మళ్లీ తాళ్లతో కట్టేస్తారు. తెమోజిన్ కి చిన్నతనంలో తిండి పెట్టి తన గాయాలకు మందు రాసిన వ్యక్తి ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. అతనే మళ్లీ ఇప్పుడు తెమోజిన్ కి తిండి పెడుతూ ఉంటాడు. తెమోజిన్ ని పట్టుకున్న తెగ వాళ్ళు బాగా సంబరాలు చేసుకుంటూ మత్తులో ఉన్నప్పుడు ఆ తెగ నాయకుడు తెమోజిన్ దగ్గరికి వస్తాడు. తెమోజిన్ అప్పుడు ఆ వ్యక్తి మీద దాడి చేసి ఆ వ్యక్తిని చంపేస్తాడు. అతను చనిపోయిన తర్వాత తెమోజిన్ తన భార్యను కలవటానికి వెళతాడు. ఎవరైతే చిన్నప్పుడు బోర్టే అనే ఆమెను అతను పెళ్లి చేసుకున్నాడో ఆమె, బోర్టే కూడా ఇప్పుడు పెద్దయింది. ఆమె చాలా అందంగా ఉంది. తెమోజిన్ తన భార్యను తీసుకుని తన తల్లి సోదరు దగ్గరికి వచ్చినప్పుడు తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకున్న తెమోజిన్ తల్లి చాలా సంతోషపడుతుంది. వాళ్ళందరూ కలిసి సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సడన్ గా ఒకరోజు వేరే తెగకు చెందిన వాళ్ళు తెమోజిన్ వాళ్లపైన దాడి చేస్తారు. ఎందుకంటే ఆ తెగ నాయకుడి తల్లిని తెమోజిన్ తండ్రి కిడ్నాప్ చేసుకువచ్చాడు. అప్పుడు ఆ తెగ నాయకుడు చిన్న పిల్లవాడు, అతను తన తల్లికి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకుంటానని శబ్దం చేశాడు. దాంతో అతను తెమోజిన్ భార్యను కిడ్నాప్ చేసి అతనితో తీసుకువెళ్తాడు. వాళ్లతో పోరాడటానికి తెమోజిన్ ఒక్కడు సరిపోడు. ఈ కారణంగా తెమోజిన్ సహాయం కోసం తన సోదరుడి దగ్గరికి వెళతాడు. ఆ సోదరుడు ఎవరంటే చిన్నతనంలో తెమోజిన్ కి పాలలో రక్తం కలిపి తాగించిన సోదరుడు. అతను ఇప్పుడు ఒక తెగకి శక్తివంతమైన నాయకుడు అయ్యాడు కూడా. తెమోజిన్ తన సోదరుడికి తన భార్య గురించి చెప్పినప్పుడు, మనం వారితో పోరాడాలంటే మనకు ఒక సంవత్సరం కావాలి, ఎందుకంటే అది చాలా బలమైన తెగ, మనం కూడా దానికి సన్నద్ధం కావాలి, మన వాళ్ళని కూడా బలవంతులుగా చేసుకోవాలని చెప్తాడు. అలాగే రోజులు నెలలు సంవత్సరం గడిచిపోయాయి. ఇప్పుడు తెమోజిన్ తన సోదరుడితో ఆ తెగపైన దాడి చేసి అందరినీ చంపేసి గుడారాల్లో తన భార్య బోర్టే కోసం వెతుకుతూ ఉంటాడు. ఆమె ఆ నాయకుడి బిడ్డలకు జన్మనివ్వబోతూ ఉంటుంది. అయినప్పటికీ తెమోజిన్ ఆమెను తనతో తీసుకువస్తాడు. తనను ప్రేమగా కౌగిలించుకుంటాడు. ఆ తెగంత చంపిన తర్వాత అక్కడ ఏది దొరికితే అది తనతో పోరాడిన వాళ్ళకి వాటాగా ఇస్తాడు. తనతో పోరాడుతూ చనిపోయిన కుటుంబాలకు పంచుతాడు. తెమోజిన్ దయాగుణాన్ని చూసిన వారంతా, అతని సోదరుడి తెగకు చెందిన వారు కూడా తెమోజిన్ తెగలో చేరతారు. దీంతో తెమోజిన్ ఒక బలమైన తెగకు నాయకుడు అవుతాడు. అయితే ఇది చూసిన తెమోజిన్ సోదరుడు తెమోజిన్ ని ద్వేషించడం ప్రారంభించాడు. అయితే ఒకరోజు తెమోజిన్ మనుషులు తెమోజిన్ గుర్రాలపై దాడులు చేసి వాటిని దొంగతనం చేస్తున్న వ్యక్తులను చూస్తారు. అప్పుడు వాళ్ళు ఆ వ్యక్తులపైన బాణంతో దాడి చేస్తాడు. ఆ దాడిలో ఒక వ్యక్తి మరణిస్తాడు. ఆ వ్యక్తి ఎవరా అని చూడగా తెమోజిన్ సోదరుడికి సోదరుడు. దాంతో అతను తెమోజిన్ మనుషులు తన సోదరుడిని చంపారని తెలుసుకుని తెమోజిన్ పైన చాలా కోపంగా ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న అన్ని తెగలతో మాట్లాడి తెమోజిన్ పై యుద్ధం చేయడానికి తనకు సహాయంగా రామని ఆ తెగలతో ఒప్పందం చేసుకుంటాడు తెమోజిన్ సోదరుడు. ఈ విషయం తెలుసుకున్న తెమోజిన్ స్త్రీలను పిల్లలను అక్కడి నుండి దూరంగా పంపిస్తాడు. ఎందుకంటే వారందరి ముందు తెమోజిన్ తెగ గెలవలేదు. ఆ యుద్ధంలో తెమోజిన్ ఓడిపోతాడు. కానీ తెమోజిన్ సోదరుడు తెమోజిన్ ని చంపడు, అతన్ని బంధించి ఉంచుతాడు. ఎందుకంటే ఇప్పటికీ అతను తెమోజిన్ ని తన సోదరుడుగానే భావిస్తున్నాడు. అతను అతన్ని వేరే తెగకి అమ్మేస్తాడు. అతను వారితో చాలా దూరం ప్రయాణించి ఒక పెద్ద నగరానికి చేరుకున్న తర్వాత అక్కడ పెట్టి అతన్ని ఎవరైనా కొనుగోలు చేస్తారేమోనని చూస్తూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం ఆ నగరానికి చెందిన రాజు అతన్ని కొనుగోలు చేసి ఒక బోన్లో పెట్టి అతన్ని బంధిస్తాడు. ఆ బోను నగరం మధ్యలో ఉంది. అక్కడికి ప్రజలు వచ్చేవారు. వాళ్ళు తెమోజిన్ ని ఎగతాళి చేసేవారు. అలాగే వాళ్ళ కోపాన్ని తెమోజిన్ పైన చూపించేవారు. అక్కడికి రోజు ఒక వ్యక్తి వచ్చి తాను ప్రజలు చేస్తున్న దానికి సిగ్గుపడి తెమోజిన్ ని క్షమాపణలు అడిగేవారు. అప్పుడు తెమోజిన్, నేను నీ నగరానికి కానీ నీ మనుషులకు కానీ ఎలాంటి హాని చేయనని వాగ్దానం చేస్తున్నాను, కానీ నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టు, ఈ లాకెట్ ని తీసుకెళ్లి నా భార్యకి ఇవ్వమని ఆ వ్యక్తితో చెప్తాడు. అలా ఆ లాకెట్ తీసుకుని తెమోజిన్ భార్యను వెతుక్కుంటూ బయలుదేరిన వృద్ధుడు ఎడారిలో ఎండ దెబ్బకు తట్టుకోలేక స్పృహ తప్పి చనిపోతాడు. అయితే అదృష్టవశాత్తు ఆ లాకెట్ బోర్టేకి దొరుకుతుంది.
లాకెట్ చూసిన బోర్టేకి తెమూజిన్ ఇంకా బతికే ఉన్నాడని అర్థమవుతుంది. బోర్తే ఆ నగరానికి వెళ్లి తెమూజిన్ ఎక్కడున్నాడో కనిపెట్టి సైనికుడికి కొంచెం లంచం ఇచ్చి తెమూజిన్ ని విడిపించి తీసుకొస్తుంది. తెమూజిన్ కి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. వాళ్ళు వాళ్ళ కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు. తెమూజిన్ భార్య తెమూజిన్ తో మాట్లాడుతూ నాయకులంతా ఒకేలా ఉన్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారని చెప్తుంది. దీంతో తెమూజిన్ చాలా ఆలోచిస్తాడు. అలా ఆలోచించిన తెమూజిన్ తన కుటుంబాన్ని విడిచి వెళతాడు. అన్నిటిని ఏకం చేస్తూ మంగోల్ సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకుంటాడు. అది ఎంత కష్టమైనా సరే మంగోల్ సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకుంటాడు. అతను తన ప్రజలకి 3 నియమాలను వివరిస్తాడు. మొదటిది, మహిళలను పిల్లల్ని ఎవరూ చంపకూడదని. రెండోది, యుద్ధంలో చివరి శ్వాస వరకు శత్రువుతో పోరాడాలని. మూడోది, నాయకుడిని ఎవరూ మోసం చేయకూడదు. 1196లో తెమూజిన్ అనుకున్నదంతా చేసినట్లు మనకు చూపిస్తారు. అతని కోసం ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. కానీ అతనికి రాజు కావటానికి ఒకే ఒక ఆటంకం ఉంది. అదేంటంటే తన సోదరుడికి కూడా పెద్ద సైన్యం ఉంది. ఇద్దరికీ పెద్ద సైన్యాలు ఉన్నప్పటికీ తెమూజిన్ తన సోదరుడితో యుద్ధం చేయడానికి ఇష్టపడ్డు. కానీ అతని సోదరుడు అకస్మాత్తుగా తెమూజిన్ సైన్యం పైన యుద్ధం చేస్తాడు. ఆ సైన్యంలో తెమూజిన్ తన సోదరుడి పైన గెలుస్తాడు. ఆ భారీ యుద్ధంలో తెమూజిన్ గెలుస్తాడు, కానీ ఆ సైనికులను చంపడు. అతను వారిని తన సైన్యంలో చేర్చుకుంటాడు. తర్వాత తెమూజిన్ తన సోదరుడి వద్దకు వెళ్లి, పోరాటాల వల్ల మనం సాధించేది ఏమీ లేదని, రాజ్యాలు పెద్దగా చేస్తున్న సమయంలో మనం చనిపోతామని చెప్తాడు. తెమూజిన్ సోదరుడు, నేనైతే ఆ పట్టుబడిన సైన్యాన్ని అంతా చంపి ఉండేవాడిని చెప్తాడు. తెమూజిన్ సోదరుడి ఆలోచనల వల్ల అతడు ఉన్నదంతా కోల్పోయాడు. తెమూజిన్ తన భిన్నమైన ఆలోచనల వల్ల అన్నిటినీ పొందగలిగాడు. తర్వాత తెమూజిన్ తన సోదరుడిని క్షమించి విడిచిపెడతాడు. తర్వాత మనకు 1206లో స్టోరీ కనిపిస్తుంది. తెమూజిన్ తన రాజ్యమైన మంగోల్కి రాజు అయ్యాడు. అతను చెంగీస్ ఖాన్ అని పిలువబడుతున్నాడు. అతను అణిచివేసిన రాజ్యాలన్నిటికీ వ్యతిరేకంగా యుద్ధాలు చేశాడు. ప్రపంచానికి అతని ధైర్య సాహస పరాక్రమాలు తెలుసు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.